శుక్లం వరదరం విష్ణుం సజవన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపా ఓం గం గణపతయే నమ ఈ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు అనేవి చాలామందికి వర్తిస్తూ ఉంటాయి కానీ ఏ ఒక్కరికి ఉద్దేశం చెప్పింది మాత్రం కాదు కానీ మీ మీ వ్యక్తిగత జాతకాల ప్రకారం చూపించుకోవాలంటే చూపించుకోవాలనుకుంటే చాలా ఇంపార్టెంట్ చూపించుకుంటే గోచార ఫలితాలు ప్లస్ ఈ మనం జరుగుతున్నటువంటి మీ రాశి ఫలితాలు లగ్నం ఎక్కడ ఉంది యోగాలు ఏమున్నాయి ఇవన్నీ కాంబినేషన్స్తో చూసుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోవాలనుకుంటే అంటే మీ పర్సనల్ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఈ కర్భస్థిన నంబర్కి ఫోన్ చేయండి ఆది వేస్తారు ఇది ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను ఒకవేళ ఫోన్ నెంబరు లిఫ్ట్ చేయలేకపోతే ఎంగేజ్లో ఉంటే మీరు వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టొచ్చు తప్పకుండా నేను చూస్తాను తప్పకుండా మీకు రిప్లై కూడా ఇస్తాను ఇప్పుడు మనం ధను రాశి గురించి తెలుసుకుందాము ధనుసు రాశి అధిపతి మీ గురుడే మూడో భావంలో ఉండడము నాలుగో భావనకి వెళ్ళడం జరుగుతుంది అది వేరే విషయం బాగుంటుంది అంటే మీరు ధనుసు రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా ప్రశాంతంగా సంతోషంగా మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు కానీ కొద్దిపాటి కోపం మాత్రం ఉంటుంది అది కొద్దిగా అదుపు చేసుకోండి ఇంకా ధన విషయం కలుద్దాం ధన విషయంలో సప్ ద్వితీయ భావన శని ఉండడం వలన తప్పు ఏం చేస్తాడు ధనాన్ని ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చూడాలి మీ మాట వినాలి అనే తత్వం శని కల్పిస్తాడు అది ఖచ్చితం ధనురస వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నది అదే చాలా మంచివాడు మీరు కాదు చిన్న ఇబ్బంది ఏంటంటే మీరు మాట తొందర వల్ల మీ కోపం కదా కొద్దిపాటి ఎప్పుడో చికాకు కలిగినప్పుడు కోపం ఉన్నప్పుడు టక్కు ఎదురు వాళ్ళని కానీ మీ బంధువులను కానీ మీ స్నేహితులు కానీ మీ భార్య గారు కానీ అంటే భర్త గారు కానీ కబుక్కుని ఏదో అనడం మన కొద్దిగా విరోధం తెచ్చుకోవడానికి కానీ అంటే వాళ్ళతో మాట వాళ్ళతో మనస్పర్ధలు అవడం కానీ వాళ్ళతో మాటలు పడడం కానీ మీరు జరుగుతుంది కొద్ది విషయాల్లో ఈ దేశని కుటుంబంలో కలతలు కారణం సృష్టించడానికి కూడా కారణం శని మీరు మీరు కానీ మీ భార్య గారు కానీ ఎవరు కాదు కథలు వచ్చాయి అంటే మన పర్సనల్ విషయం కాదు శని ప్రభావం అన్న మనం దబ్బలాడుకుంటున్నాము కొద్దిగా మనస్పాతలు వచ్చాయి కొద్దిగా విడిపో విడిగా ఉండ విడిగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అనుకుంటాం మనమంతా మన ప్రభావం కాదు శని ప్రభావం వల్ల ఉన్నాయి ఆ దోషం పోవడానికి ఆయన సో పూజించారు కంపల్సరిగా మీకు తెలుసు ఇంకా మూడో భావానికి వెళ్దాం థర్డ్ హౌస్లో గురుడు తప్పు అయినప్పటికీ కుజుడు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు అంటే ధైర్యంగా ఉంటాడు ప్రతి పని కూడా సక్సెస్ చేస్తారు ముందగా ఉంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకుంటారు రేపు ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి ఏం కావాలి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి ఎవరికైనా సరే కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే సెలెక్ట్ అవుతారు కష్టపడండి స్కిల్స్ని పెంచుకోండి అసలు మీరు చాలా మంచివాళ్ళు ధైర్యవంతులు ఎక్కువ ఆడవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను లేడీస్కి స్త్రీలకు కూడా చెప్తున్నానండి అంటే వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటారు కష్టపడండి సక్సెస్ ప్రతి విషయాన్ని సక్సెస్ అవుతారు ముఖ్యంగా ఏ పని చేసినా కూడా ధైర్యంగా చేస్తారు ఈ నెలలో శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది పద్నాలుగు తారీఖు లోపల అనుకుంటా శుభవార్తలు వింటారు ధైర్యము శౌర్యము ఎక్కువ నాలుగో భావంలో గురుడు వెళ్తాడు గురుడు వెళ్ళాడంటే నాలుగో భావంలోకి పర్ఫెక్ట్గా సంవత్సరం సంవత్సరం పాటు వెనక్కి తీరు చూసుకోవరు సుఖాలను ఇస్తాడండి సుఖాలు ఇవ్వడం అంటే ఎక్కడికెళ్ళినా సుఖపడితే తత్వం మీకు ఉంటుంది ముఖ్యంగా మీ మదర్ ఆవిడ ఆరోగ్య పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ చక్కగా ఉంటుంది ముఖ్యంగా ఈ నెల మొత్తం ఈ నెల స్టార్ట్ చేస్తారండి మీరు వాహనాలు కొనుగోలు చేయ చేయాలన్న ఆభరణాలు బంగారు ఆభరణాలు ఇంటికి సంబంధమైన వస్తువులు కొనుక్కోవడము వెండి వస్తువులు కొనుక్కోవడము లేకపోతే గృహాలని వాహనాలు గృహాలు కొనుక్కోవడము అవన్నీ జరుగుతాయి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి పంట పొలాలు చాలా అభివృద్ధికరంగా ఉంటాయి రైతులు కూడా మంచి పంట సకాలంలో రావడానికి అవకాశం ఉంది ఇంకా చెప్పాలంటే ఈ బుగ్గురుడే అనేక రకాల సౌభాగ్యాలు కలిగిస్తారు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ పాయింట్ అంటే చెప్పాల్సింది పాయింట్ అంటే విద్యార్థులకు విద్య విద్య అంటే విద్యార్థులు అంటే ఇప్పుడు ఆల్రెడీ చదువుతున్న వాళ్ళందరూ కూడా విద్యార్థులే వాళ్ళు మంచిగా ఈ సంవత్సరం నుంచి మా విద్యలో బాగా డెవలప్ అవుతారు దాని మంచిగా డెవలప్ అవ్వడము చక్కగా ఉన్నీతీ ఉత్తీర్ణత పొందడము హై ర్యాంక్స్ వస్తూ ఉంటాయి దానికి కారణం ఎవరు మీరే మీరే అంటే తల్లిదండ్రులు గురువుగారులు వీళ్ళ వల్లనే విద్యార్థులు ఇంత డెవలప్ అవుతారు అందుకనే కదండి విద్యార్థులకి డెవలప్ అవ్వడం కారణము మీరు అవ్వడం వలన అంటే జనరల్గా మీరు ప్రొఫెసర్స్ అవ్వడము లెక్చరర్స్ అవ్వడము టీచర్స్ మీ కష్టపడి మీరు మీరు కష్టపడడం వలన వీళ్ళందరికీ విద్యలో బాగా డెవలప్ అయ్యారు మీద కళ్ళెదిటే విద్యార్థులు బాగా డెవలప్ అవుతారు ఉన్నతంగా రాణించడానికి అవకాశం గురుడే కారకుడు అవుతాడు పంచమ స్థానంలో రాహు తప్పు కానీ పంచమ స్థానంలో రవితో కలిసిన బుధుడు ఉన్నాడు అక్కడ అంటే బుధుడు అధితం అంటే పదిహేను తారీఖు నుంచి ఉంటాడు అది వేరే విషయం ఆ బుధుడి కాంబినేషన్ వలన రాహు కూడా రవి యొక్క ఫలితాలు ఇవ్వడం వలన రవి రాహుల్ కాంబినేషన్ మంచిదే అవ్వడం వలన సంతాన యోగం ఖచ్చితంగా ఉంటుంది పుత్ర సంతాన యోగం ఉండడానికి అవకాశం ఉంది ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు బుధుడు వలన రవి బుద్ధుడు బుధాది బుధుడు రవి బుధుడు కాంబినేషన్ వలన పంచమ స్థానంలో ఉండడం వలన ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధిబలం పెంచేస్తాడు భగవంతుడు ప్రేమగా ఉంటారు కింద జన్మలో చేసే పుణ్యఫలం ఉంటుంది ప్రేమ వ్యవహారాలు జరుగుతాయి చరాకర్షణ ఉంటుంది స్పోర్ట్స్ రంగంలో అద్భుతంగా రాణిస్తారు ఇంకోటి చెప్పాలంటే కళ కళారంగం ఆ ఫీల్డ్కి వెళ్దాం మీరు చాలామందికి డ్యాన్స్ అన్న లేకపోతే సంగీతం మా పాటలు పాడాలన్నా లేకపోతే నృత్యం అన్నా కొంతమంది నృత్యం చాలామంది నేర్చుకుంటారు కదా డ్యాన్స్ కూచిపూడి డ్యాన్స్ కొంతమంది ఉన్నారు నేను కొంతమంది ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారు నాకు వాళ్ళు కూడా డ్యాన్స్లో ఉన్నామని చెప్పారు నేను చెప్పిన తర్వాత చెప్పారు కరెక్ట్ అని నృత్యం డ్యాన్స్లో ఉండాలన్న వాళ్ళు నేర్చుకుంటుంటారు ఉంటారు కరంగా ఉంటారు అద్భుతంగా రాణిస్తారు ఇంకా చెప్పాలంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంత్రి పదవి రావడానికి కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది అలాగే స్పెక్యులేషన్ స్టాక్ అండ్ షేర్స్ వీటిలో లాంగ్ రన్లో ఇన్వెస్ట్ చేసి పెట్టి చేసుకుంటే సక్సెస్ ఉంటుంది ఇన్నిటికంటే ముఖ్యమైనది ఆరోభావం అండి ఆరోభావం లేంటే జనరల్గా రాహు ఉన్నాడు రాహు పదమూడు వరకు అంటాడు అంటే ఆ భావం పన్నెండు వరకు ఉంటాడు పన్నెండో తారీఖు వరకు కూడా ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతారా స్టాంపింగ్ కానీ లేకపోతే ఎగ్జామ్స్ రాస్తున్నారు కానీ అటువంటి వాటిలో అధికంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది సప్తమ స్థానం చూసుకుంటే సప్తమ స్థానం గురుదిష్ట ఉంది పదమూడు పదమూడో తారీఖు వరకు ఉంటుంది గురుదిష్ట ఉండడం వలన ప్రతి పనులను సక్సెస్ చేస్తారు విజయవంతం చేస్తారు అంటే వ్యాపారంలో కానీ లేకపోతే పెళ్ళిళ్ళు అవడంలో కానీ శుభకార్యాలు జరగడం కానీ ఇవన్నీ బాగుంటాయి కానీ భార్యాభర్తల అనురాగం ఆప్యాయత అదృష్టము ఒకళ్ళనొకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడడం ఇవన్నీ జరగడానికి అవకాశాలు గురుడే కారకుడు అవుతాడు అదే గురుడు మళ్ళీ అష్టమస్థానం కూడా చూస్తున్నాడు మీ ధనుర్ రాశి వాళ్ళకి అష్టమస్థానాన్ని ఏప్రిల్ పద్నాలుగు నుంచి చూస్తాడు చూడడం వల్ల ఏం చేస్తాడు అష్టమాధిపతి కూడా బాగానే ఉన్నాడు చంద్రుడు అష్టమస్థానాన్ని కూడా ఉంది అంటే ఏంటంటే కొద్దిపాటు అనారోగ్య సమస్యలు ఇస్తాడు కానీ మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పట్టడు ఇంకా గురు దృష్టి ఉండడం వలన త్వరగా బయటపడిపోతారు అనారోగ్య సమస్య వచ్చిన దృష్టి వలన తలవంతరంకి వచ్చే ధనము ఆస్తిపాస్తులు ఇవన్నీ వస్తాయి శని దృష్టి వలన కొంతమంది కోర్టు కేసులు ఆస్తుల విషయంలో కోర్టు కేసులు ఉంటే వాళ్ళకి కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశం ఉంది శని ఉన్నంతసేపు కానీ జూన్ జు మే జూన్లో కుంభరాశిలో గురుడు వచ్చేస్తున్నాడు అప్పుడు పర్ఫెక్ట్ గురు దృష్టి ఉంటుంది అప్పుడు కోర్టు కేసులు గెలుస్తారు అని నేను అనుకుంటున్నాను కోర్టు కేసులు కానీ కొద్దిగా ఉంటాయి కదండి భార్యాభర్తల విషయాల్లో కోర్టు సంబంధించిన విషయాల్లో అంటే నాకు పూర్తిగా తెలియదు ఆ విషయంలో సక్సెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది నాకు ఖచ్చితంగా చెప్పగలను ఇంకా నైన్త్ భావం చూసుకుందాం నైన్త్ భావాధిపతి ఖచ్చితంగా పంచమస్తాల్లో ఉచ్చులో ఉన్నాడు నైన్త్ భావాన్ని ముగ్గురు ప్లానెట్స్ చూస్తారు ఇంక్లూడింగ్ బుధుడు ఏమవుతుంది విదేశ పర్యటన చేస్తారు హైర్ ఎడ్యుకేషన్ కోసం విదేశ పర్యటన వెళ్తారు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో వాళ్ళకి ఇక్కడ మంచి అవకాశాలు వస్తాయి అంటే ఏంటి అవకాశాలు ఇవ్వడం అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఉంటారు లేకపోతే నిర్మాతలు ప్రొడ్యూసర్ నిర్మాతలు లేకపోతే వీళ్ళు డైరెక్టర్స్ ఉంటారు వాళ్ళకి సినిమాల్లో వాళ్ళ సినిమాలు సక్సెస్ కొట్టడానికి అవకాశం ఉంది చాలా మందికి అవకాశాలు ఉన్నాయి ధనం బాగుంటుంది తీర్థయాత్ర చేస్తారు మీకు నిరంతరం భాగ్యం వృద్ధి అవుతుంది పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు కొంతమందికి కాశీక్షేత్ర దర్శనం ఉంటుంది కాశీక్షేత్రం యాత్ర లేకపోతే ఉజ్జయిని హరిద్వారు సౌత్ ఇండియా టూర్సు వెంకటేశ్వర దర్శనం ఇవన్నీ ఏంటంటే ఆ ప్రభావం గురుడు ప్రభావమే జరుగుతోంది ఇంకా దశమ స్థానం చూసుకుందాం దశమస్థానం పెద్ద ఎవరు బుధుడు పంచమ స్థానంలో బ్రహ్మానుగా ఉన్నాడు తర్వాత ఆరోపానికి మారిపోతున్నాడు అంటే ఏంటి బుధాది యోగంతో ఉన్నాడు టెన్త్ హౌస్లో ఎవరు ఉన్నారు చంద్రుడితో ఉన్నాడు పదిహేను పదహారు తారీఖులో పౌర్ణమి చంద్రుడు వలన గురు దృష్టి వలన యోగమే అంటే బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేసే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉద్యోగం చేసేవాళ్ళకి ఈ ఆడిటర్స్కి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి వృత్తిలో ఉన్న వాళ్ళకి తర్వాత లాయర్స్ ఉంటారు కదా ప్రొఫెసర్స్ లాయర్స్ తర్వాత జడ్జెస్ వాళ్ళందరూ ఈ వీటి వస్తారు కదా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో బాగా డెవలప్మెంట్ ఉండడము తర్వాత గుర్తింపు గౌరవము అధికారంగా అధికారికంగా డెవలప్ అవడము జరుగుతుంది అంటే ఒక మొక్కలు చెప్పాలంటే ఉన్నతమైన పదవులు వస్తాయి వాళ్లే కాకుండా వ్యాపార సంస్థలు పనిచేస్తూ ఉంటారు కదా ప్రైవేట్ రంగంలో వ్యాపార సంస్థలు చేసే వాళ్ళు చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తాను వాళ్ళ ఉద్యోగాలు కూడా డెవలప్ అవుతాయండి సపోజ్ ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్ ప్రొఫెషన్లో వాళ్ళు కూడా ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా మంచి అద్భుతమైన ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంది కేతువు మీకు లాభస్థానంలోకి వచ్చేస్తున్నాడు ఇక్కడి నుంచి మీకు మొదలవుతుందండి అదృష్టము సంవత్సరాల పాటు వెనక్కి తిరిగి చూసుకోకుండా ధనాన్ని సంపాదిస్తారు అది గ్రేట్ ఎందుకంటే కేతువు ఒక్క గ్రహం చాలండి మొత్తానికి ఏ గ్రహం తొంభై పన్నెండు తొమ్మిది పన్నెండు రాష్ట్రాల తొమ్మిది గ్రహాలు ఉంటాయి కదా ఏ ఒక్కడు యోగించిన పర్లా మీకు ఒక్క కేతుకు చాలు నేను నేను చూసుకుంటా నేనున్నాను నేను చూసుకుంటా అని కేతు గ్రహం చేస్తాడు అది పదమూడు నుంచి వస్తున్నాడు మిమ్మల్ని ఇంకా సంవత్సరాల పాటు అధికమైన ధన సంపాదన ఉంటుంది అంటే మీరు కష్టపడండి నియమబద్ధంగా నిజాయితీగా ఉండండి ధర్మబద్ధంగా ఉండండి ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండండి ప్రతి రంగులో సక్సెస్ కొడతారు కొడతారు అంటే మీకంటే ధనాదాయం పెరుగుతుంది మీకంటే పెద్దవాళ్ళు చాలా బాగుంటారు పదమూడు తారీఖు నుంచే బాగుంటారు నిరంతరం భాగ్యం మీ ఇంట్లో మనకి ఎంత రెస్పెక్ట్ అంటే భాగ్యం మీకు వస్తూనే ఉంటుంది పొలాలు బాగుంటాయి పంట పొలాలు డెవలప్ అవుతారు ఇంకా చెప్పాలంటే జనం బాగా అభివృద్ధి అవుతారు ఇంకా చెప్పాలంటే దైవ సంబంధమైన ఖర్చులు పెరుగుతాయి భార్యాభర్త విషయంలో అనురాగం ఆప్యత పెరుగుతుంది సంసార సంబంధమైన కుర్చు ఖర్చులు ఉండ సంసార సంబంధమైన సుఖము ఉండడానికి అవకాశం ఉంది ఎంత బాగుందండి లాభస్థానము ఇంకా అంచెలంచెలుగా అంచెలంచెలుగా మీరు అక్కడ డెవలప్ అయిపోతారు ఏమీ ఉయపవాల్సిన అవసరం లేదు అసలు ఆలోచించవలసిన విషయం లేదు ఇంకా ట్వెల్త్ భవన్లో కేతువు అంటే పన్నెండు తారీఖు వరకు ఉంటాడు ఖర్చులు అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బందులు చికాకులు ఇవన్నీ ధనురాశి వాళ్ళకి కొద్ది కాలంలో తీరిపోతున్నాయి ముఖ్యంగా మీ ధనురాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉంది ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు సూర్యనారాయణమూర్తి తర్వాత వెంకటేశ్వర ఇద్దరిని పూజించే చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే మీ ధనురాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఎండింగ్ ఆఫ్ ఏడు సరే ప్రభావం అందుకనే స్వామి పూజ చేసుకోవాలి సింధూరం రాయించడం శనివారం శనివారం చేసుకోవడం వలన ప్రతి రంగంలోనూ సక్సెస్ అయిపోతారు సో ఈ విధంగా మీ ధను రాశి వాళ్ళకి ఈయన మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని ప్రతి పనిలోనూ సక్సెస్ ఉండాలి సక్సెస్ఫుల్గా ఉంటూ ఆనందంగా ఉండాలని మీరు ఆనందంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను